श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत 2022 संवत्सरं फिब्रवरी 1వ తేదీన మంగళవారం రోజున మౌని అమావాస్య ఎంతో శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య ప్రతి సంవత్సరం పుష్య మాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు ఇక అమావాస్య అంటే ఏమిటంటే సూర్యుడు చంద్రుడు కలిసే రోజును అమావాస్య అని అంటారు ఇక పుష్య మాసంలో మకర రాశిలో సూర్యుడు చంద్రుడు రెండు గ్రహాలు మకర రాశిలో కలుస్తారు మకర రాశికి రాశాధిపతి శనిదేవుడు శనిదేవుడు ఆయుష్కారకుడు ఇక ఈ శని నక్షత్రంలో రవి చంద్రులు కలుస్తారు ఇక సూర్యుడు శనికి బద్ధ శత్రువు అలాగే చంద్రుడు శనికి అంతర్గత శత్రువు కాబట్టి ఇద్దరు కూడా శనికి శత్రువులే ज्योतिष शास्त्रं प्रकारं सूर्युडु चंद्रुडु पुष्यमासंलो मकर राशिलो कलवडान्नि मौनी अमावास्य अनि अंटारु ई मौनी अमावास्यनु मौनंगा उंडे अमावास्यनु कूडा अंटारु इक ई मौनी अमावास्य रोजुन प्रत्येकंगा एं चेस्तारंटे पितृदेवतलकु तर्पण पिंड प्रदानालु आचरिस्तारु कोंतमंदि ఇక జీవితంలో ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి తప్పనిసరిగా ఉండవలసింది సహనం సహనం లేకపోతే లక్ష్య సాధన లభించదు ఇక సహనానికి సూత్రధారి చంద్రుడు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండాలని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే నది స్నానాలు తర్పణాలు పిండ ప్రదానాలు దానాలు చేయడంతో పాటుగా జ్యోతిష పరంగా అందరూ మౌనం వహించాలని కూడా అంటారు ఇక అమావాస్య రోజున చంద్రుడు సూర్యునితో కలిసి ఉండటం వలన చంద్రుడు తన సహజత్వ ప్రకాశాన్ని కోల్పోయి ఉంటాడు ఇక మనం అమావాస్య రోజున మౌనంగా ఉంటే ఎన్నో రకాల పరోక్ష శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజున మౌని అమావాస్య రోజున ఉదయం నది స్నానం ఆచరించాలి ఇక నదులు అందుబాటులో లేని వాళ్ళు వారి ఇంట్లోనే స్నానం చేసి నీళ్ళల్లో చిటికెడు కల్లుప్పు లేదా నార్మల్ ఉప్పు ఉంటుంది కదా వాటిని ఆ ఉప్పును నీళ్ళలో వేసుకొని ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేసుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే గంగేచ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధుం కురు అనే మంత్రాన్ని జపించుకొని స్నానం చేసుకోవాలి తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని తమ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని మౌనాన్ని ఆచరించాలి ఇలా సూర్యుడు అస్తమించే వరకు మౌనంగా ఉండాలి ఇక ఈరోజు మౌనంగా ఉంటూ మనస్సులో దైవ ప్రార్థన చేసుకోవాలి అనుకున్నవన్నీ సాధించుకునే శక్తి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ విధంగా మౌని అమావాస్య రోజున మౌనంగా ఉంటూ మనస్సులో భగవంతుని ధ్యానం చేసుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఏది చేసినా చెడు ఎదురయ్యే బాధలు తొలగిపోతాయి అపవాదులు కూడా తొలగిపోతాయి కష్టాలు తొలగుతాయి అలాగే అనుకున్నవన్నీ సాధించుకునే శక్తి వస్తుందని అంటారు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్